Hi everyone, I'm Madhvi Reddy, I'm Certified Financial Planner. Welcome to my channel. ఈ రోజు మన టాపిక్ ఛార్జెస్ గురించి అండి. అంటే మనం స్టాక్ మార్కెట్లో ఒకసారి డెలివరీ కోసం తీసుకున్నది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. డెలివరీ కోసం మీరు బై అండ్ సెల్ ఒక 1 week తర్వాత చేయండి, 1 month తర్వాత చేయండి. ఛార్జెస్ అయితే డెలివరీ ఛార్జెస్ ఎలా పడతాయి, అసలు ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి అనేదాన్ని నేను ఈరోజు మీకు చెప్తానండి. సో దట్ మీరు మీ బ్రోకర్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు, సో ఒకసారి మీ కాంట్రాక్ట్ నోట్ని మీరు దగ్గర పెట్టుకొని కంపేర్ చేసుకోండి. మోర్ ఆర్ లెస్ ఇలానే ఉంటే సో దట్ వుడ్ బి ఫైన్ అండి. సో ఇట్ హియర్ ఐమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లో బ్రోకరేజ్ కంపెనీ యొక్క ఛార్జెస్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్లో ఒక 400 shares 100 rupees ఈచ్, అంటే మనకి ఒకసారి బై చేస్తే 40,000 అవుతుంది. అదే షేర్స్ ఈ ఎగ్జాంపుల్లో 1 week తర్వాత కానీ 1 month తర్వాత కానీ ఆ 400 shares 125 అమ్మేస్తూ ఉన్నారు. అమ్మేస్తే దానికి వాల్యూ 50,000. సో ఓవరాల్గా మనకి టర్న్ ఓవర్ 90,000 అవుతుంది అనుకున్నాం. అంటే బై సైడ్ 40,000, సెల్ చేసేటప్పుడు 50,000. సో దిస్ ఈజ్ 90,000 టర్న్ ఓవర్. సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఎస్టీటీ అండి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.1% ఆన్ టర్న్ ఓవర్, అంటే మనకి 90,000 మీద 0.1% అంటే 90 rupees. తర్వాత ఈటీసీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటారు, ఇది 0.0325% ఆన్ 90,000 టర్న్ ఓవర్, దాని మీద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.7 rupees వస్తుంది. తర్వాత జిఎస్టీ 18%. ఈ జిఎస్టీ 18% మనకి డీపీ ఛార్జెస్ మీద ప్లస్ ఈ ఈటీసీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మీద కలిపి 18% వేస్తారండి. అంటే 13.5 rupees ఫ్లాట్ డీపీ ఛార్జెస్ ప్లస్ ఈ 2.7 ఈటీసీ ఛార్జెస్ కలిపితే 16.2, దీని మీద 18% అంటే 2.92 rupees వస్తుంది. డీపీ ఛార్జెస్ ఫ్లాట్ అండి, మీరు ఒక కంపెనీకి ఒక స్టాక్ తీసుకుంటే దానికి 13.5 rupees అనేది పడుతుంది. ఆ తర్వాత స్టాంప్ డ్యూటీ 0.015% ఆన్ బై సైడ్ మాత్రం పడుతుంది. సో దాని మీద 90,000 మీద 0.015% వేసుకుంటే మీకు 6 rupees పడుతుంది. ఇది కాకుండా సెబీ టర్న్ ఓవర్ ఫీజు ఉంటుందండి, ఎస్టీఎఫ్ అంటారు. ఇది మీకు 5 rupees ఫర్ ఎవ్రీ క్రోర్కి అండి, అంటే 1 crore 5 rupees అయితే 90,000 టర్న్ ఓవర్కి మీకు 0.04 అంటే మనకి అంత పైసా పడుతుంది. సో ఈ టోటల్ ఛార్జెస్ అన్నీ కలిపి, అంటే ఎస్టీటీ, ఈటీసీ, జిఎస్టీ, డీపీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ, సెబీ టర్న్ ఓవర్ ఫీజు, ఇవన్నీ కలిపితే మనకి 115.16 rupees పడుతుందండి. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ వేర్ డెలివరీకి అండి, ఇది క్యాష్కి మీరు డెలివరీకి తీసుకొని ఒక 1 week ఉండి అమ్మేస్తే మీకుండే ఛార్జెస్. ఒక్కసారి మీరు మీ కాంట్రాక్ట్ నోట్తో కంపేర్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ.